హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కదండీ కాబట్టి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల లడ్డుని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఇది చాలా హెల్తీ కూడా అండి ఇందులో మనం బెల్లం ఇంకా కొబ్బరి యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది మరైతే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఇందులో కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అటుకులు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మూత పెట్టేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది మనం అటుకుల్ని ఫ్రై చేసాం కదా కాబట్టి కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా తురుము పెట్టుకున్న హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చలారినవ్వాలి ఇలా కొంచెం చలారిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూల్లాగా చుట్టుకోవడమే ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండంగానే లడ్డూల్లాగా చుట్టుకోండి లడ్డూలు చేసేటప్పుడు పిండి ఏమైనా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మీరు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కూడా ఉండలు చుట్టుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అయిపోతుంది శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన పాయసం అన్న అటుకులతో చేసిన లడ్డు అన్న చాలా ఇష్టం అండి కాబట్టి జన్మాష్టమి రోజున నైవేద్యంగా ఈ విధంగా లడ్డూలు చేసి చూడండి చాలా బాగుంటాయి మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్